ఇతరుల కోసం ప్రార్థన చేయడానికి మనల్ని మనం ప్రభువుకి అప్పగించుకుందామా, మనల్ని మనం దేవునికి సమర్పించుకుందామా? ప్రభువా, ఈరోజు నుంచి నేను కూడా ఇతరుల కొరకు తప్పనిసరిగా ప్రార్థన చేస్తాను అన్నటువంటి మనసు కలిగి మనం ముందుకు వెళ్ళగలిగే స్థితి మనకుందా? మనం ఎప్పుడైతే మన శ్రమల్లో, మన కష్టాల్లో, మన ఇబ్బందుల్లో మన గురించి ముందు ప్రభువుకి చెప్పేసుకుందాం, టైం ఉంటే అప్పుడు మన తోటి సహోదరుడు గురించి చెప్దాం, ప్రభుతో చెప్దాం అని అనుకుంటే మన జీవితంలో శ్రేష్టమైన ఆశీర్వాదాలని, ప్రశాంతమైన జీవితాన్ని, సుఖంగా బ్రతకాల్సిన భాగ్యాన్ని మనం కోల్పోతాం. అందుకోసం అని చెప్పి ఇతరుల కొరకు మనం ప్రార్థన చేయాలి. నువ్వు ఎన్నో కష్టాల్లో ఉండొచ్చు, ఇన్ని బాధల్లో నేను ఇతరుల కొరకు ఎలా ప్రార్థన చేయగలను బ్రదర్ అని నువ్వు అనుకుంటున్నావేమో. నువ్వు ఎప్పుడైతే నీ కష్టాల్లో, నీ బాధల్లో ఇతరుల కోసం నువ్వు ప్రార్థన చేస్తావో, అప్పుడు దేవుడు నీ పరిస్థితులను కూడా బాగు చేస్తాడు. మనందరికీ తెలుసు యోబు యొక్క జీవితం. యోబు ఎన్ని రకాలైన శ్రమలతో ఉన్నాడో మనకు తెలుసు. ఒకవైపు తన బిడ్డల్ని కోల్పోయాడు, ఒకవైపు తన ఆరోగ్యాన్ని కోల్పోయాడు, ఒకవైపు ఆస్తిని కోల్పోయాడు, అంతస్తును కోల్పోయాడు, అందాన్ని కోల్పోయాడు. ఒక బూడిదలో కూర్చొని చిల్ల పెంకుతో గీక్కుంటూ ఉండేటువంటి పరిస్థితి. చివరికి భార్య కూడా ఇంకా దేవుడు అంటావేంటయ్యా, దేవుని దూషించి చచ్చిపో అని చెప్పనింది. అయినప్పటికీ కూడా అదే బూడిదలో కూర్చొని అలాగే దేవుని సన్నిధిలో మొరపెడుతున్నాడు. అతని స్నేహితులు వచ్చారు, వారు కూడా నువ్వేదో తప్పు చేసి ఉంటావు, అందుకే నీకు ఇలా జరిగింది అలా జరిగింది అని వారు కూడా బాధ పెడుతూ ఉంటే, ఎంతో బాధతో కృంగిపోయిన సమయంలో దేవుడు యోబుతో ఏమన్నాడు తెలుసా? యోబు, నువ్వెంత బాధలో ఉన్నావు కదా, ఇప్పుడు నువ్వేం చేయాలో తెలుసా అంటే, ఏం చేయాలి ప్రభువా, నువ్వు ఏం చెప్తే అది చేస్తానంటే, దేవుడు యోబుతో అన్నాడు, నిన్ను బాధ పెడుతున్నారు కదా, నీదేదో తప్పు అని అంటున్నారు కదా, ఆ నీ స్నేహితుల కోసం నువ్వు ప్రార్థన చేయి అని దేవుడు అన్నాడు. ఎంత విచిత్రంగా ఉంటుందండి, ఇన్ని బాధల్లో, ఇన్ని కష్టాల్లో, ఎవరికి చెప్పుకోలేని పరిస్థితుల్లో నలిగిపోతున్న సమయంలో దేవుడు యోబు దగ్గర ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు తెలుసా? యోబు, నీ స్నేహితుల నిమిత్తం నువ్వు ప్రార్థన చేయి అని అన్నాడు. యోబు దగ్గర దేవుడు ఏదైతే ఆశిస్తున్నాడో, ఈరోజు నా లైవ్లో వీక్షిస్తున్న మీ జీవితాల్లో కూడా దేవుడు అదే మీ దగ్గర నుంచి కూడా ఆశిస్తూ ఉన్నాడు. యోబు తన శ్రమల్లో, కష్టాల్లో, తన స్నేహితుల కోసం, తన్ని ఇబ్బంది పెట్టిన వారి కొరకు ప్రార్థన చేయాలి అని దేవుడు ఎక్స్పెక్ట్ చేశాడు. అలాగే నీ జీవితంలో కూడా ఈరోజు నువ్వు వ్యతిరేకతల గుండా, కష్టాల గుండా వెళ్తున్నావేమో, వీటన్నింటిలో నువ్వు కూడా నీ స్నేహితులు, నీ చుట్టూ ఉండేవారు, నీ చుట్టూ ఉండే మనుషులు, సమాజం కొరకు నువ్వు కూడా ప్రార్థన చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. యోబు ఎప్పుడైతే తన స్నేహితుల కోసం ప్రార్థన చేశాడో, యోబు యొక్క క్షేమ స్థితిని మరలా దేవుడు అతనికి దయచేశాను. హల్లెలూయా. మీరు క్షేమంగా ఉండడం కోసం ప్రార్థన చేయండి అని తిమోతికి రాసిన మొదటి పత్రికలో మనం చూసాం. యోబు క్షేమంగా ఉండడం కోసం, తన స్నేహితుల కోసం ప్రార్థన చేశాడు. యోబు ఎప్పుడైతే తన స్నేహితుల కోసం ప్రార్థన చేశాడో, దేవుడు యోబు యొక్క జీవితంలో అద్భుతాలు చేయడం మొదలుపెట్టాడు. ఎంతగా అంటే, పూర్వం కలిగిన దానికంటే రెండింతలుగా దేవుడు యోబును ఆశీర్వదించాడు. ఎంత అద్భుతం అండి! ఇప్పటిదాకా పోయినటువంటి ఆరోగ్యం డబుల్ అయిపోయింది, రెండింతల ఆరోగ్యంతో నింపబడ్డాడు. మంచి కుటుంబాన్ని మరలా దేవుడిచ్చాడు, మంచి బిడ్డల్ని దేవుడు మరలా ఇచ్చాడు, మరలా తన భార్యలో మార్పును కలుగు చేశాడు. తను పోగొట్టుకున్న ఆస్తి అంతా తిరిగి తనకు ఒక్క వంతు కాదు, రెండింతలు వచ్చింది. తన మందలు, తన పనివారు అందరూ రెట్టింపు అయిపోయారు. ఒక దీవెనకరమైన జీవితంతో దేవుని మహింపరచగలిగాడు. హల్లెలూయా. ఈరోజున ఇతరుల కోసం ప్రార్థన చేయడంలో నీకు ఆసక్తి ఉందా? ఇతరుల కోసం ప్రార్థన చేయడంలో శ్రద్ధ ఉందా? ఒక్కసారి ఆలోచించండి. ప్రార్థించడం యొక్క విలువను తెలుసుకొని ప్రార్థించడానికి ఈరోజే ప్రారంభించే భాగ్యం ఇచ్చినందుకు వందనాలు. ఎంతమంది లైవ్లో చూస్తూ ఉన్నారు వారిని, ఇక్కడున్న నన్ను క్రూ మెంబర్స్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. అందరికీ శుభం కలుగునుగాక, అందరికీ సమాధానం, నెమ్మది దయచేయండి. ప్రతి బంధకు నుంచి విడిపించండి. ఈరోజున మీరు మా ప్రార్థన విన్నారని మీకు ముందుగానే వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. ఈరోజు మేము చేసిన ప్రతి ప్రార్థనకు నువ్వు జవాబు ఇస్తున్నందుకు నీకు వందనాలు. మేము అడిగిన వాటన్నిటినీ పొందుకొని ఉన్నామని నమ్ముచున్నాము తండ్రి. మమ్మల్ని ఇబ్బంది కలిగిస్తున్న ప్రతి వ్యక్తితో నువ్వు మాట్లాడుతున్నందుకు నీకు స్తోత్రాలు ప్రభువా. ప్రతి పరిస్థితిని బాగు చేస్తున్నందుకు వందనాలు. మా అధికారులను, నాయకులను, రాజులను, మా చుట్టూ ఉండి మనుషులను మారుస్తున్నందుకు నీకు వందనాలు. మా సమాజాన్ని మారుస్తున్నందుకు వందనాలు. కోవిడ్ నుంచి విడిపిస్తున్నందుకు నీకు వందనాలు. ఇప్పటి వరకు ఎంతమంది వారి కుటుంబాల్లో ఉన్న ప్రతి సమస్య కోసం ప్రార్థన చేశారు, ఆ సమస్యలన్నిటి నుంచి విడిపిస్తున్నందుకు నీకు వందనాలు. యేసు నామంలో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.